హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ కాన్. జరిగిన ఎపిసోడ్లో ఇద్దరు రెడ్రీచల్ కలిసి స్పైడర్మ్యాన్స్ని గాడూమ్ ఒక పవర్ సోర్స్ కోసం పంపాడు. వాళ్ళిద్దరూ ఆ చోటికి వెళ్ళారు. దాని తర్వాత మాలిక్యులర్ మ్యాన్ని పవర్ సోర్స్ అని తెలుసుకుంటారు. మరోవైపు బ్లాక్ ప్యాంథర్ ఇంకా నమోర్ ఐలాండ్ ఆఫ్ ఎగమోటో దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళ కోసం రెండు వస్తువులని వదిలేశారు. అందులో ఒకటి సీజ్ కరేజియస్, అది నమోర్ కోసం వదిలేశాడు. దాంతో నమోర్ ఎక్కడికైనా వెళ్ళవచ్చు. రెండోది బ్లాక్ ప్యాంథర్ కోసం వదిలేశాడు, అది ఇన్ఫినిటీ గాంట్లెట్. అలానే మరోవైపు థానోస్ బ్రెయిన్ గ్రీమ్ని పట్టుకుంటాడు. అతనికి తన యొక్క రియాలిటీ మొత్తాన్ని చెప్తాడు. అలానే ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు ఇలానే కూర్చొని ఉంటావా లేకపోతే లేచి గాడ్రూమ్కి ఎదురు తిరుగుతావా అని అడుగుతాడు. ఈ మాట వినగానే బెన్ గ్రీమ్ అక్కడి నుంచి లేచి వెళ్తాడు. బెన్ లేవటంతో సీల్డ్ మొత్తం విరిగిపోతుంది, ఎందుకంటే సీల్డే బెన్ కాబట్టి. దీని తర్వాత ఏమైందో చూద్దాం. ఈ స్టోరీ బ్యాటరీ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ గాడ్రూమ్కి వ్యతిరేకంగా ఒక ఆర్మీని లీడ్ చేస్తున్నాడు. గాడ్రూమ్ తన ప్రజల దగ్గరికి ఎప్పుడూ రాలేదు. ఈ విషయాన్ని ప్రాఫిట్ తీసుకొని బ్యాటరీ వల్లలో ఉన్న వాళ్ళందరినీ గాడ్రూమ్కి వ్యతిరేకంగా చేస్తున్నాడు. అయితే ప్రాఫిట్ వాళ్ళందరికీ చెప్తున్నాడు, గాడ్రూమ్ ఒక మోసగాడు, అతను రియల్ గాడ్ కాదు. ఒకవేళ అతను నిజంగానే గాడ్ అయి ఉంటే మీ కష్టాలన్నింటినీ దూరం చేసేవాడు, మిమ్మల్ని చూడనీకే వచ్చేవాడు. ఈ మాటలు విన్నాక ప్రజలందరూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి క్యాసిల్ డూమ్ వైపు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక ప్రాఫిట్ తన ముఖాన్ని తీస్తాడు. అతని పేరు చెప్తాడు, అతని పేరు మాక్సిమస్. ఎవరికైతే మాక్సిమస్ గురించి తెలియదో నేను చెప్తాను. మాక్సిమస్ ఇన్హ్యూమన్స్ ఒక లీడర్ యొక్క బ్లాక్అవుట్ వాళ్ళ తమ్ముడు, అలానే బ్లాక్అవుట్ కూడా విలన్. ఇప్పుడు అతను తన ఆర్మీని తీసుకొని క్యాసిల్ డూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ మిస్టర్ సెనిస్టర్ ఆర్మీ ఇంకా గాబ్లిన్ క్వీన్ ఆర్మీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఎందుకంటే గాడ్రూమ్ చెప్పాడు కాబట్టి. ఇప్పుడు వీళ్ళందరూ మాక్సిమస్ మీద అటాక్ చేస్తున్నారు. అయితే బ్లాక్ స్వాన్ ఇంకా గాడ్రూమ్ క్యాసిల్ డూమ్ నుంచి చూస్తున్నారు. అయితే బ్లాక్ స్వాన్ గాడ్రూమ్కి చెప్తుంది, ఒకవేళ మీరు ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి మీ ఆర్మీకి హెల్ప్ చేస్తాను. అప్పుడు గాడ్రూమ్ అంటాడు, ఏం అవసరం లేదు. ఇలా అంటాడు, నువ్వు చేయవలసిన పని ఏమీ లేదు కాబట్టి మన ఇద్దరం ఇక్కడ నుంచి చూద్దాం. కానీ గాడ్రూమ్ ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఇంతకుముందే మిస్టర్ సెనిస్టర్ క్యాప్టెన్ మార్వెల్ని పట్టుకున్నాడు. అయితే క్యాప్టెన్ మార్వెల్ మిస్టర్ సెనిస్టర్ యొక్క మైండ్ని కరప్ట్ చేసింది, అతన్ని మాటలతో మాయ చేసింది. ఎలానంటే నువ్వు గాడ్రూమ్ని చంపేస్తే అతని ప్లేస్ నువ్వు తీసుకో అని చెప్పి. అయితే మిస్టర్ సెనిస్టర్ చెప్తాడు గాబ్లిన్ ఆర్మీ మీద అటాక్ చేయమని. అయితే మిస్టర్ సెనిస్టర్ ఒక ఆర్మీ మొత్తం సడన్గా గాబ్లిన్ ఆర్మీ మీద అటాక్ చేస్తున్నారు. అయితే గాబ్లిన్ ఆర్మీ ఏదైనా అర్థం చేసుకునే లోపలనే క్యాప్టెన్ మార్వెల్ వచ్చి తన ముఖం మీద కొట్టింది. తను కింద పడ్డాక మిస్టర్ సెనిస్టర్ చెప్తాడు, నా వైఫ్ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి తన వైఫ్ సంగతి చూస్తాడు. తన సంగతి తేల్చాక క్యాసిల్ డూమ్ వైపు వెళ్తున్నాడు. కానీ అప్పుడే సడన్గా వెనుక నుంచి ఒకరు అటాక్ చేశారు. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ అటాక్ చేసింది ఎవరో కాదు, అపోకలిప్స్. అపోకలిప్స్ అక్కడికి రాగానే బారన్ సెనిస్టర్ ఆర్మీ మీద మొత్తం అటాక్ చేస్తాడు. చాలా ఈజీగా వాళ్ళందరినీ ఓడిస్తాడు. ఇదంతా చూసిన తర్వాత గాడ్రూమ్ తన థార్స్ యొక్క సైన్యాన్ని మొత్తం అక్కడికి పంపుతాడు. కాసేపటి తర్వాత అక్కడికి థార్స్ కూడా వస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది థార్స్ అందరూ అపోకలిప్స్కి హెల్ప్ చేయకుండా వాళ్ళ మీదనే ఫైట్ చేస్తున్నారు. ఇది చూసాక వెలేరియాకి ఇంకా బ్లాక్ స్వాన్కి ఏమీ అర్థం కావట్లేదు. కానీ డూమ్కి అంతా అర్థమైంది. అతను చెప్తాడు, నేను మళ్ళీ మోసపోయాను. అప్పుడు మనకు అర్థమవుతుంది డూమ్ గాడ్కి జైన్ ఫాస్టర్ వెళ్ళిన తర్వాత అక్కడున్న థార్స్ అందరికీ వాళ్ళ యొక్క రియాలిటీని చెప్తుంది. అయితే థార్స్ అందరికీ వాళ్ళ యొక్క రియాలిటీ తెలిసిన తర్వాత వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. వాళ్ళందరూ తట్టుకోలేకపోయారు. కానీ అక్కడనే ఉన్న అల్టిమేట్ యూనివర్స్కి చెందిన థార్ వాళ్ళందరినీ గాడ్రూమ్ వైపు తీసుకెళ్ళిపోయాడు. ఈ విధంగా జైన్ ఫాస్టర్ ఒక ఆర్మీని తీసుకొని అపోకలిప్స్ మీద అటాక్ చేయనీకే వెళ్ళింది. జైన్ ఫాస్టర్ టీం అక్కడికి రావటం వల్ల గాడ్రూమ్ ఒక ఆర్మీ ఇంకా ఆపోజిట్ ఆర్మీ రెండు ఈక్వల్గా అయినాయి. వాళ్ళందరూ యుద్ధం ఆపేసి ఆకాశంలో చూస్తున్నారు. అప్పుడు మనం చూస్తున్నాం ఒక పెద్ద బ్యాటిల్ షిప్ వాళ్ళ మీదకి దూసుకొస్తుంది. దాని మీద మైస్ట్రో ఉన్నాడు. అప్పుడు మైస్ట్రో బ్యాటిల్ వరల్డ్ని చూసి ఇలా అంటాడు, వరల్డ్ బ్రేకర్స్ గో. ఆ మాట వినగానే షిప్లో ఉన్న వరల్డ్ బ్రేకర్స్ అందరూ కిందకి దుంకేస్తారు. వాళ్ళందరూ కలిసి గాడ్రూమ్కి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, స్మాష్. మరోవైపు అన్నోన్ ప్లేస్లో మేకర్ రెడ్ రీచర్కి చెప్తాడు, మన ప్లాన్ సక్సెస్ అయింది, గాడ్రూమ్ ఇంకా అతని ఆర్మీ మొత్తం డిస్ట్రాక్ట్ అయింది. అప్పుడు రెడ్ రీచర్ స్టాల్లర్ని చూసి ఇలా అంటాడు, ఇక మన ప్లాన్ని మనం ముందుకు నడపాలి.
ఈ మాట అన్న తర్వాత రెడ్ రిచర్ స్టాల్ అని అడుగుతాడు, నువ్వు నీ ప్లేన్ని కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ చేయగలవా? అప్పుడు స్టాల్లాడ్ అంటాడు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను కరెక్ట్ ప్లేస్లోనే దింపుతాను. ఇది విన్నాక మేకర్ రెడ్ రిచర్ వైపు చూసి ఇలా అంటాడు, ఇక మన ప్లాన్లో లాస్ట్ పార్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మాట విన్న తర్వాత రెడ్ రిచర్ తన మైక్రోఫోన్లో ఇలా అంటాడు, హలో టెచాలా, నా మాటలు వినబడుతున్నాయా? అప్పుడు బ్లాక్ ప్యాంథర్ చెప్తాడు, నేను ఇక నా ఆర్మీ మొత్తం సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ ఆర్మీని మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు నిజంగానే షాక్ అవుతారు ఈ ఆర్మీ గురించి. రెడ్ రిచర్తో మాట్లాడిన తర్వాత బ్లాక్ ప్యాంథర్ తన ఆర్మీకి ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నాడు, మనందరం వెళ్ళే చోటు దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వస్తామని నమ్మకం లేదు, కానీ ఇదంతా ఒకే ఒక దానికోసం చేస్తున్నాం, గ్లోరీ అండ్ హానర్. ఈ మాట విన్నాక అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్లోరీ అండ్ హానర్ అని అరుస్తున్నారు. మరోవైపు బ్యాటిల్ వరల్డ్లో క్యాప్టెన్ మార్వెల్, స్పైడర్ మ్యాన్, ఇంకా హల్క్ వీళ్ళందరూ ఫైట్ చేయటంలో పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎవరు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మరోవైపు స్టార్ లార్డ్ తన ప్లేన్ తీసుకొని తన డెస్టినేషన్ దగ్గరికి వెళ్తున్నాడు, కానీ దారిలో ఒక హల్క్ వచ్చి ఒక ఇంజన్ని ఇరగొడతాడు. వాళ్ళు ఏదో విధంగా హల్క్ నుంచి తప్పించుకుంటారు, కానీ ఒక ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి కొంచెం దూరంలో ల్యాండ్ అవుతారు. మరోవైపు మైస్ట్రో తన షిప్ మీద నిలబడి గట్టిగా అరుస్తాడు, ఏ డూమ్, నువ్వు నీ కోట నుంచి నన్ను చూస్తున్నావా? ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించాక నా ఆర్మీని తీసుకొని నేను నీ వైపే వస్తున్నా. ఇంకా సేపట్లో నేను నిన్ను ఓడించి నీ కుర్చీలో కూర్చుంటాను. ఈ బ్యాటిల్ వరల్డ్ మొత్తానికి కొత్త రూలర్ అవుతాను, కొత్త గాడ్. కానీ అప్పుడే వెనుక నుంచి ఒకరు వస్తారు. అతను ఇంకెవరో కాదు, పెన్ గ్రిమ్. అతను ఆ బ్యాటిల్ షిప్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు, దాని తర్వాత దాన్ని కింద పడేస్తాడు. దీనివల్ల హల్క్స్ అందరూ బ్యాటిల్ వరల్డ్లోనే ఉండిపోతారు. అలా చేసిన తర్వాత బెన్ గ్రిమ్ తన పక్కకి తిరిగి చూస్తాడు. అప్పుడు మనకు తెలుస్తుంది ఫ్రాంక్లిన్ తన సేవకుడు గ్యాలటస్ని తీసుకొని అక్కడికి వచ్చేసాడు, కానీ బెన్ అంత ఈజీగా ఓడిపోడు. అతను వెంటనే లేచి గ్యాలటస్ ముఖం మీద గట్టిగా కొడతాడు. అయితే మరోవైపు స్టార్లో తన షిప్ క్రాష్ కావడంతో రిపేర్ చేసుకుంటున్నాడు. అయితే మేకర్ ఇంకా రెడ్ రిచర్ వాళ్ళు నడుచుకుంటా వాళ్ళ యొక్క డెస్టినేషన్కి వెళ్ళిపోయారు. అయితే అప్పుడే అక్కడికి బ్లాక్ స్వాన్ వస్తుంది. అయితే బ్లాక్ స్వాన్ చెప్తుంది, నేను నా దేవుడికి సేవ చేసుకుంటున్నాను, ఎవరైతే నా దేవుడికి ఎదురు తిరుగుతారో వాళ్ళని చంపనీకే వచ్చాను. అయితే స్టార్ లార్డ్ ఇలా అంటాడు, అవునా? అప్పుడు స్టార్ లార్డ్ తన నోట్లోకి వెళ్ళి ఒక పుల్లని తీసి తన జోబులో పెట్టుకుంటాడు. ఇలా అంటాడు, నీలాంటి వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను, నువ్వు నన్ను భయపెట్టలేవు, నువ్వు అసలు ఎలా ఆలోచిస్తున్నావు, నీ మాటలు విని నేను భయపడతాననుకున్నావా? స్టార్ లార్డ్ ఎవరికి భయపడడు, ఎందుకంటే స్టార్ లార్డ్ ఒక ఛాంపియన్. అలాంటప్పుడు స్టార్ లార్డ్ ఎవరికి గివ్ అప్ ఇవ్వడు. ఇలా చెప్పి తన చేతిని గన్ దగ్గర పెడతాడు, కానీ అప్పుడే బ్లాక్ స్వాన్ అతని మీద అటాక్ చేస్తుంది. దీనివల్ల స్టార్ లార్డ్కి చాలా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు తన జోబులోకి వెళ్ళి ఒక పిల్లని తీసి తన నోట్లో పెట్టుకుంటాడు. అప్పుడు బ్లాక్ స్వాన్ వైపు తిరిగి ఇలా అంటాడు, ఇది నీకు చివరి ఛాన్స్, ఒకవేళ నువ్వు నా దగ్గర సరెండర్ కావాలనుకుంటే కావచ్చు, అప్పుడు నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. స్టార్ లార్డ్ ఒక మాటలు విన్న తర్వాత బ్లాక్ స్వాన్ అతని మీద అటాక్ చేయాలనుకుంది. అప్పుడు స్టార్ లార్డ్ అంటాడు, ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, నేను నీకు ముందే చెప్పాను, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్పిన తర్వాత స్టార్ లార్డ్ ఆ పుల్లని తీసి గాడు మొక్క కుర్చీ మీద కూర్చుతాడు. ఇలా చేసిన వెంటనే ఆ గాడు మొక్క కుర్చీ మొత్తం కదులుతుంది. దాని తర్వాత మనం చూస్తున్నాం ఆ కుర్చీ మొత్తం చెట్టుతో తయారైంది. దాని తర్వాత ఆ చెట్టే కదలటం మొదలవుతుంది. అయితే బ్లాక్ స్వాన్కి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు స్టార్ లార్డ్ అంటాడు, ఇంకా 2 నిమిషాల్లో నీ పని అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ చెట్టు నుంచి ఒక చెయ్యి వస్తుంది. ఆ చెయ్యి క్యాసిల్ డూమ్ను ఇరుగొట్టుకొని బయటికి వచ్చి గట్టిగా అరుస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మీరు నా ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకే ఒక ఎపిసోడ్ ఉంది, దాంతో సీక్రెట్ వాస్ ఎండ్ అవుతుంది, దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.